అర్జునుడు శివుడితో పోరాడుట. హస్తినాపర యువరాజైన అర్జునుడు శివుని వద్ద నుండి పాశుపతాస్త్రాన్ని పొందడం కోసం ఒక అడవి మధ్యలో శివలింగాన్ని ప్రతిష్ట చేసి ఏకబిల్వాలతో శివుణ్ణి పూజించడం ప్రారంభించాడు. ఒకరోజు అర్జునుడి తపస్సుకు ఒక అడవి పంది ఆటంకం కలిగించింది. "ఈ అడవి పంది నాకు తపోభంగం కలిగిస్తుంది" అని దానిని చంపాలనుకుంటాడు. తన విల్లును ఎక్కుపెట్టి దానిని గురిచూసి బాణం వదులుతాడు. అదే సమయానికి మరొక వైపు నుండి ఇంకొక బాణం కూడా ఆ అడవి పందికి తగులుతుంది. "నేను బాణం వేసిన మృగానికి నువ్వెందుకు బాణం వేశావు?" "లేదు లేదు, నేనే ముందు బాణం వేశాను. దానిని చంపింది నేనే." అలా వారిరువురూ గొడవపడతారు. సరే, ఎవరు ముందు వేశారో తేల్చుకుందామని ఒకరితో ఒకరు తలపడతారు. ముందు ఆయుధాలతో కొట్టుకుంటారు, తరువాత ముష్టియుద్ధానికి దిగుతారు. అర్జునుడి శక్తి సన్నగిల్లుతుంది. తనకంటే తన ప్రత్యర్థికి అంత శక్తి ఎలా వచ్చిందో అర్థం కాదు. ఈ అడవి వీరుడు ఎవరై ఉంటారు అని అనుకుంటాడు. అతను అర్జునుణ్ణి, "నీ ఓటమిని అంగీకరిస్తావా?" అని అడుగుతాడు. అర్జునుడు ఇప్పటి వరకు ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు. అతను కన్నీళ్లతో శివలింగం వైపు చూస్తూ "శంకరా, నాకు సహాయం చెయ్యి" అని కోరతాడు. ఇంతలో అర్జునుడు ఆ అడవి దొర ఒంటిపై తను ఇంతకుముందు శివలింగంపై వేసిన పువ్వులు పత్రాలు ఉండడాన్ని చూస్తాడు. వెంటనే తేరుకొని, "పరమశివ, నన్ను క్షమించు, నీతోనే నేను యుద్ధానికి దిగాను" అని అంటాడు. అప్పుడు శివుడు, "నువ్వు ఏ తప్పూ చేయలేదు. నేనే నీకు ఒక పరీక్ష పెట్టాను. నువ్వు కోరుకున్న ఆ అస్త్రాన్ని నీకు ప్రసాదిస్తాను" అని పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి అదృశ్యమవుతాడు.